తల్లి తరుణ కరుణే తంద్రాసుే తరంగయ్యలోచనే తల్లి ఆ దివ్యమైన నీ చూపుల్ని నమస్కరించిన నాపై ఒక్కసారి ప్రసరింపజేసి ఈ దుర్దశ నుంచి దాటించమ్మా అని ఇక్కడ ప్రార్థన చేసి అమ్మవారి కారుణ్యం ఎవరికుంటుందో వారికింకా ఈ దారిద్ర్య దౌర్భాగ్యములు ఉండవు అనే విషయాన్ని చూపిస్తున్నాడు అమ్మ ముందు చెయ్యి చాచిన వాడికి అమ్మ పాదాలపై తలచా తలవాల్చిన వాడికి ఇంకొకరు ముందు చెయ్యి చాచవలసిన అవసరము ఉండదు ఇది తెలుసుకోవాలి కొందరు అంటారు ఇదంతా అయిపోనాయండి అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాయి ఎప్పుడు అన్ని చోట్ల తిరిగి అందరి చేత తిని వాళ్ళు ఇచ్చింది తిని చిత్తమంతా కలుషితం చేసుకుని అప్పుడు వెళ్తావా కలుషితమైన చిత్తానికి భగవంతుడి తిరిగి వెళ్ళిన బుద్ధే పుట్టదు ఎందుకంటే తిన్న ధనం బట్టి మనస్సు తయారవుతుంది అది ఇక్కడ అలాంటి ధనంతో తయారైన మనస్సుకి సంస్కారములు ఎక్కడి నుంచి వస్తాయి అందుకు అమ్మ నువ్వే ముందు నన్ను చక్కగా చూసి ఆ దుస్థితి నుంచి బయట పెట్టమ్మా శమిత జడి మారంభాంపాతే చరి ఇది ముప్పై మూడవ శ్లోకం అండి ఇందులో భావం ఏంటంటే నా కళ్ళ ముందు అమ్మ కనబడాలి ఇది దీని భావం ఈ తపన్ నిజానికి అంత గొప్పది ఎంతమందికి ఉంటుందండి అమ్మవారి ముందు అనేక మంది స్తోత్రాలు చేసేవాళ్ళు ఉంటారు కానీ అమ్మని చూడాలి అని తపన ఎంతమందికి ఉంటుంది అది ఉంటే అది నిజమైన భక్తి ఇలాంటి శ్లోకములు నిజానికి ఐదారు ఉన్నాయి కానీ ఒక్కడ చెప్పుకుంటే మిగిలిన నాలుగైదు చెప్పినట్లే భావిద్దాం ఒక్క శ్లోకం శమిత జడి నికటే చరి నిహిత దురిత స్తోమా సోమార్ధముద్రిత కుంతలా ఫలిత మనోవాంఛా పాంచాయుధీ పరదేవత సఫలయతు మే నేత్రే గోత్రేశ్వర ప్రియనందిని ఇందులో మధ్యపదాల దగ్గరికి వెళితే అటూ ఇటు మంచి లయాత్మకమైన శబ్దాలు వేశారు చూడండి శమిత జడిమా రంభా కంపాతీని కటేచరీ నిహత దురిత స్తోమా సోమార్ధముద్రిత కుంతల ఫలిత సుమనో వాంఛా పాంఛాయుధీపర పరదేవత సఫలయతు మే నేత్రే గోత్రేశ్వర ప్రియ నందిని ఆ చమత్కారం ఇందులో గోత్రేశ్వర గోత్రము అంటే పర్వతము అర్థం గోత్రేశ్వరము అంటే పర్వతరాజు పర్వతరాజు యొక్క ప్రియనందిని అంటే ప్రియమైన పుత్రిక ఓ పర్వతరాజపుత్రి అమ్మ పార్వతి మే నేత్రే సఫలయతు నా నేత్రములు సఫలముగక అంటే అర్థం ఏంటి నేత్రాలకి ఎప్పుడు అమ్మని చూసినప్పుడే అందుకే కాంచీపురానికి వెళ్ళి అమ్మని కళ్ళహారా చూసినప్పుడే ఈ కళ్ళు ఉన్నందుకు అది ఫలితం అండి కళ్ళంటూ ఉంటే చూస్తే యోగీశ్వరుని చూడాలి లేదా దేవతను చూడాలి మహానుభావులు రాఘవనారాయణ శాస్త్రి గారికి తొంభై ఐదేళ్ళు దాకా వచ్చాయి ఆ సమయంలో కళ్ళు కనిపించట్లేదు ఆయన దగ్గరికి తీర్థం కోసం వచ్చిన ఒక మహాభక్తుడు అన్నట్ట స్వామి మా అబ్బాయి నేత్ర విద్యలో చాలా ప్రవీణుడు డాక్టరు ఆయన చేత మీ కంటికి ఆపరేషన్ చేయించుకు చేయిస్తాము అంటే ఎందుకు లేరా ఈ వయస్సులో అన్నట్ట కానీ భక్తులు పట్టుపట్టే ఆయన కంటికి ఆపరేషన్ చేసి మీ కళ్ళు బాగుపడ్డాయండి అంటే వెంటనే కాంచీపురం వెళ్ళాలన్నట్టండి ఎందుకంటే మహాస్వామిని చూడాలి కళ్ళు రాగానే ఈ కళ్ళు వచ్చిన దానికి ఫలితం ఏంటంటే ఆ పరమాచాలు వారిని దర్శించాలి అన్నాడు లేకపోతే కళ్ళు ఎందుకు అది ఆలోచన అంటే ఇక్కడ లేకపోతే కళ్ళు ఎందుకండి లోకం చూడ్డానుక అందుకే అన్ అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా అన్నారు గోపికులు కృష్ణ పరమాత్మను చూసి కళ్ళున్నందుకు ఇదే ఫలితం ఏమిటి పరమాత్మని చూసాం లేనప్పుడు ఇంకెందుకు అదే ఇక్కడ సఫలయతుమే నేత్రే గోత్రేశ్వర ప్రియ నందిని నా కళ్ళు సఫలముగుగాక అంటే నిన్ను చూడాలి మరి నువ్వెవరమ్మా శమిత జడిమారంభ ఏం అద్భుతమైన శబ్దం చూడండి జడిమా ఆరంభ శమిత మూడు శబ్దములు ఉన్నాయి ఇక్కడ అంటే జడత్వముని ఆరంభంలోనూ తెంచేస్తుందిట అంటే జడత్వం అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని ఆరంభంలోనూ తెంచుతున్నది అలా తెంచే వస్తువు ఎక్కడుంది కంపాతటి నికటి చరి కంపాతటి అంటే కంపా నది తీరంలో ఉన్నది నిహిత దురితస్తోమ జడత్వాన్ని పోగొట్టే వస్తువు రెండవది దురితస్తోమ అంటే పాప సమూహాన్ని తొలగించేది సోమార్ధముద్రిత కుంతల ఇక్కడి శ్లోకంలో మొదటి పాటలన్నీ కూడా ఫలాలు చెప్తాయండి రెండవ పార్టంతో రూపం చూపిస్తుంది ఇది శ్లోక నిర్మాణంలో ఉన్న గొప్పతనం ఎన్ని అందాలు చూపించే ఒక్కొక్క శ్లోకంలో శమిత జడిమారంభ ఫలం రూపం కంపాతటినకటేచరే చరే అలాగే రెండవ వాక్యంలో నిహిత దురితస్తోమా నిహత స్తోమ ఇది ఫలం అంటే పాపములను పోగొట్టున్నది రూపం సోమార్ధముద్రిత కుంతలా చంద్రలేఖని ధరించినటువంటి శిగతో ఉన్న తల్లి ఫలిత సుమనో వాంఛా మూడో వాక్యం అంటే సుమనస్సుల కోరికల్ని తీర్చున్నది అన్నారు ఇది చాలా గొప్ప మాట వేశాడండి ఇక్కడ సుమనస్సుల కోరికలు తీర్చుంది అంటే మన కోరికలు కాదా మన సుమనస్సులం కామా ఇది ప్రశ్నించుకోవచ్చు సుమనస్సుల కోరికలు తీరుస్తుంది సుమనస్సులు అంటే దేవతలు సుమనస్సు అంటే దేవతలు దేవతల కోరికలు తీర్చుతుంది దేవకార్య సముజత అంతే కదండి దేవకార్యం ఏంటి లోకరక్షణ అందుకే దేవతల కోరిక తీర్చుంది దేవతలు వాళ్ళ కోసం అడగరండి లోకరక్షణ కోసం అడుగుతారు అందుకే దేవతల కోరికలు తీర్చుతుంది అయితే దేవతలకు ఎన్నో పదాలు ఉన్నాయి కదా సుమనస్సులు అనే ఎందుకు వాడారు అంటే దేవతలు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటుందండి వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు మంచి ఆలోచన ఉంటుంది కనుక దేవతలకి సుమనస్సులు పేరు వాళ్ళు ఇప్పుడు లోక కళ్యాణమే వాళ్ళు ఆలోచిస్తారు స్వార్థ చింతన ఉండదు వాళ్ళకి ఎన్ని శక్తులు వచ్చినా అది లోకరక్షణకి వినియోగిస్తారు అందుకు వాళ్ళ పేరు సుమనస్సులు అందుకు ఆ శబ్దం వాడారు అంటే దేవతల కోరిక తీర్చుతుంది ఇంకొక అర్థం సుమనస్సు కలవారి వాంఛలు తీర్చుతుంది అంటే అమ్మని కోరిక అడిగే ముందు మంచి మనస్సుతో మంచి కోరిక అడిగితే తప్పకుండా తీర్చుతుందని భావం ఇందులో ఉన్నది అది ఫలం అందుకు ఫలిత సుమనోవాంఛ ఇది ఫలం కదా పాంచాయుధీ పరదేవత ఐదాయుధాలు ధరించిన దేవత అన్నారు పరదేవత పంచాయుధి అంటే ఐదు పువ్వుల బాణములు పట్టుకున్న తల్లి అని అర్థం అనమాట ఇప్పుడు కంపాతటి సోమార్ధ ముద్రిత కుంతల పంచాయుధి పరదేవత గోత్రేశ్వర ప్రియనందిని నాలుగు కలిపితే అమ్మవారి రూపం అలాంటి అమ్మవారిని ఆశ్రయిస్తే నాలుగు ఫలితాలు శమిత జడిమారంభ నిహిత దురిత స్తోమ ఫలిత వంచ సఫలయతు మేనేత్రే ఫలాలు నాలుగు చూపించారు ఇక్కడ అలాంటి అమ్మను ఆశ్రయిస్తే మనకు జడత్వాన్ని పోగొట్టి పాపాలని తొలగించి మంచి మనస్సు యొక్క మంచి కోరికల్ని నెరవేర్చి నేత్రములకు సాఫల్యం ఇస్తున్నది అనగా జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తున్నది అనే విషయాన్ని ఎంత అద్భుతంగా ప్రస్తావన చేసి తర్వాత మరొక శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం ఇది యాభై ఏడవ శ్లోకం ఒకట రమ్యమైన శ్లోకం అండి ఇందాక మనం అక్కడ నవగ్రహ శ్లోకాలకి ఎంత గట్టితనం ఉన్నదో దీనికి అంత గట్టితనం ఉన్నది సావధానులమే వినాలి అహంతక్షమత్కం కబలయతిహంత హరిణీ హఠాత్ సంవిద్రూపం హరహిషి సస్యాకురమ కటాక్షవ్యాక్షేప ప్రకటహరి పాషాణ పటలై ఝటితి కామాక్షి కృపయా ఇదొక అత్యద్భుతమైన శ్లోకం ఇది ఎందుకు చెప్తున్నావారు చూడండి అమ్మవారిని ఇందులో ఎలా వర్ణించారంటే పొలాల్లో కాపు కాసేటటువంటి రైతు పడుచు ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు ఇక్కడ పొలాల్లో కాపులు కాస్తారు మంచి ఒకటి నిర్మాణం చేసుకుని ఆ మంచె మీద కూర్చుని కాపు కాస్తారు ఆ కాపు కాసేటప్పుడు పంటల్ని జంతువులు అవి కొట్టేయకుండా కాపు కాస్తారు ఒక లేడీ కానీ ఏవైనా ఆడ దగ్గరున్న అడవుల్లోంచి వస్తే వాళ్ళు ఎలాగ అదిలిస్తారో తెలుసా ఎక్కడెక్కడో మంచె మీద ఆవిడ కూర్చుంది అక్కడెక్కడో లేడి వచ్చింది అప్పుడు ఎలా అదిలిస్తుందండి బాగా చూపిస్తున్నారు వడిశల అని ఉంటుంది ఆ వడిశ పట్టుకుని ఆ రాళ్ళు ఇలా తిప్పి విసిరి కొడుతుంది ఆ రాళ్ళు వెళ్ళి కొడతాయి దాన్ని అలాగా అమ్మ నువ్వు నీ కన్నులనే వడిశలలోంచి నీ చూపులనే రాళ్ళు విసిరి ఈ పశువును తోలు అన్నాడు ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ ఆ భావన ఎంత రమ్యత అయితే ఇంటికి ఏది జంతు వెవరు ఇది అత్యద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడంటే ఇది పొయిట్రీలో ఒక హైట్ ఇది ఒక అత్యద్భుతమైనటువంటి భావదర్శనం అమ్మ ఇది నిజానికి ఆర్తితో అవగాహన చేసుకోవాల్సిందే ఏదో పెద్దలు నేర్పిన పద్ధతిలోనూ ఏదో నానా యాతన పడి ఈ సాధన ఆ సాధన చేసి నేను నా జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని వ్యవసాయం చేసుకున్నా జీవిత సాఫల్యం ఎప్పుడండి వ్యవసాయం పంట చేతికి అందాలి అంటే జ్ఞాన సస్యం పండించుకోవాలి దానికోసం ప్రతివాడు సాధన చేయాలి ఈ జ్ఞాన సస్యం పండించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా కానీ చిత్రం ఇది పూర్తిగా పంట దశకు రాకుండా అది మొలక దశలో ఉండగానే ఈ పశువుగాడు వచ్చేస్తున్నాడు అన్నాడు ఇది చూడండి గొప్ప విషయం సాధన చేస్తూ విచారణ చేస్తూ నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటే నా బ్రతుకులో జ్ఞానం అనే సస్యం అంకురిస్తూ ఉంటే అహంకారమనే లేడి వచ్చి మొలకెత్తిన జ్ఞానాన్ని మింగేస్తుందమ్మా అహంకారమనే లేడిని నీ చూపులనే ఇంద్రనీల మణులతో పైగా మామూలు రాళ్ళు కావండి అమ్మ చూపులను రాళ్లతో పోల్చితే ఏమైనా బాగుంటుందా అందుకు అందంగా ఇంద్రనీల మణుల వంటి నీ చూపులనే రాళ్లతో అహంకారమనే లేడిని తరిమి కొట్టమ్మా అన్నాడు ఇక్కడ అంటే మనలో జ్ఞానం అనే పంట పంటనివ్వకుండా తినేస్తున్నది ఏమిటి లోకంలో ఏదో ఒక విద్య నేర్చుకుంటాం ఒక దశ వస్తుంది దశ రాగానే పక్కవాడు అంటాడు భలే ఉందయ్యా అని నిజమేమో అనుకుంటాడు వీడు వచ్చింది బాధ ఇంకా వెంటనే తన మించిన వాడు లేడని వాడు ఏదో నాలుగు పద్యాలు చదవగానే మీ సరస్వతి పుత్రుడు అండి అని ఇంకా అప్పటి నుంచి వాడు పుస్తకాలు చదివితే మీరు కూడా చదువుతున్నారా అంటాడు వాడికి చదువు ఆపేస్తాడు లోకల్ని చాలా బాధాకరమైన విషయం అండి ఏ విద్యలోనే నీదే బాధ ఒక సంగీతమైనా అంతే తొందరగా పేరు వచ్చేసిందా మొలకెత్తుంది ఏంటి అహంకారం అహంకారం అంటే మొలకెత్తిన విద్యని అహంకారం అని లేడి తినేస్తుంది ఇంకెక్కడ విద్య ఇలాగమ్మా నేనేదో సాధన చేయడం జ్ఞానం మొలకెత్తడం అహంకారం మింగేయడం ఇదే తంతు ఎప్పటికీ పూర్తిగా పంట చేతికి అందుతుంది అది అందాలంటే నువ్వు ఒక కాపు కాయాలమ్మా అహంకారం దగ్గరికి రాకుండా నువ్వు కాపు కాయాలి అందుకు నీ చూపులని వడిసలలోంచి కన్నులనే వడిసలలోంచి చూపులని రాళ్ళు విసురు అయితే చూపుని రాళ్ళు రాళ్లతో పోల్చేది బాగుండదు కనుక ఇంద్రనీల మణులు అన్నాడు ఇక్కడ అదేనా రాయే మనం కొట్టేటప్పుడు రత్నంతో కొడితే ఏముంది రాయితో కొట్టేదేముందండి దెబ్బ దెబ్బే అందుకని చూపులనే రత్నాల దెబ్బ కొట్టమ్మా నాడు ఇక్కడ